స్టార్ట్ మాట్లాడండి. ఏం జరిగింది? నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి ఫంక్షన్ హాల్ డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషాయుతంగా పిడుగుద్దులు గుద్దుతూ వెనకకెళ్లి గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు. మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు. మొత్తం లోపల ఇంజూరీ కావడం జరిగింది. అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు. ఈ విధంగా ప్రతి పోలీసుల దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనపడతలేరు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు. నాగట్పల్లిని అయితే ఘోరంగా కనీసం ఒక 200 మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణాయుతంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు. ఇంకో ఫోన్ లాక్కున్నారు. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు. మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు. కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు. నాగట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసుల కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది. జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. ఇక్కడ ఏఎస్ఐ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు మంచుతున్నారు. పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు. ప్రతి పోలీసుల ఇదే విధంగా జరుగుతూ ఉంది. పట్టించుకోవడం వాళ్ళు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన నిశిక్ష రహితంగా దాడి చేయడం జరిగింది.